ప్రభాస్ను ప్రపంచం గుర్తించింది బాహుబలి లాంటి పాత్రను ఐదేళ్ల పాటు సాహసంగా పట్టు సడలకుండా నటించడం అంతర సాధ్యం మన పెరటి చెట్టు మనకు మందుకు పనికిరాదు అనే సామెత విస్తృతంగా వ్యాపించే ఉంది మన విజయం అంటే మనకు చిన్న చూపే చారిత్రాత్మక చిత్రాలలో నటనకు ఆహార్యం ఆంగికం అభినయం మరియు వాచకం ముఖ్యం వీటిని ఏకబిగువన ప్రధాన పాత్రలో అద్భుతంగా పోషించగల సామర్థ్యం ఎన్టీఆర్ ఎస్వీఆర్లకు అనితర సాధ్యంగా నటించి చూపించారు కానీ ఈ ఆధునిక యుగంలో బాహుబలి రెండు సినిమాల్లో ధీరోదత్త కథానాయకునిగా ప్రభాస్ నటించి విశ్వజన సామాన్యాన్ని మెప్పించారు బాహుబలి సినిమా కారణంగా ప్రభాస్ అంతర్జాతీయ చలనచిత్ర ప్రపంచంలో సైతం తనకంటూ ఒక ప్రత్యేక స్థానం విశిష్టతతో కూడిన గుర్తింపు తెచ్చుకున్నారు అందుకే మేడం టుషార్స్ వారు ప్రభాస్ మైనప విగ్రహాన్ని తమ మ్యూజియంలో పెట్టాలని నిర్ణయించారు గతంలోనే అంటే బాహుబలి టూ నిర్మాణ సమయంలోనే ప్రభాస్ను సంప్రదించి ఆయన బాడీ కొలతలు తీసుకున్నారు మేడం టు టుసార్డ్స్ వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు సినీ సెలబ్రిటీల మైనప్ విగ్రహాలను లండన్ బ్యాంకాక్ హాంకాంగ్ సింగపూర్లో ఏర్పాటు చేసిన తమ మ్యూజియంలో పెడతన సంగతి తెలిసిందే అచ్చం మనిషిని పోలి ఉండే ఈ విగ్రహాల తయారీ కూడా ఖర్చు భారీగానే అవుతుంది ఒక్కో విగ్రహం తయారీకి లక్షా యాభై వేల బ్రిటిష్ పౌండ్లు ఖర్చు అవుతున్నాయి అంటే మన కరెన్సీలో ఒక్కో విగ్రహం తయారీకి అయ్యే ఖర్చు దాదాపు కోటిన్నర రూపాయలు అన్నమాట ప్రస్తుతానికి బాహుబలి స్టార్ ప్రభాస్ విగ్రహాన్ని బ్యాంకాక్ మ్యూజియంలో మేడం టుషార్స్ మ్యూజియంలో ప్రతిష్ఠించడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు ఈ విగ్రహం తయారీకి అత్యంత నైపుణ్యం ఉన్న ఆర్టిస్టులు పనిచేస్తారు విగ్రహాన్ని ప్రభాస్ను ప్రక్కపక్కనే పెట్టి కంపేర్ చేస్తే పోల్చుకోలేనంత పర్ఫెక్ట్గా ఉంటుంది కన్నురెప్పలు జుట్టు బాడీ కలర్ ఇలా ప్రతి అంశంలో చాలా కేర్ తీసుకుంటారు ప్రత్యేకంగా ఆర్టిస్టులు లండన్ నుండి ఇండియాకు పలు సందర్భాల్లో ట్రావెల్ చేసి కొలతలు తీసుకోవడం లాంటివి చేస్తారు రెండు వేల పదిహేడు చివరిలో మనం ఈ మైనప విగ్రహాన్ని చూడబోతున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా యొక్క తెలుగు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు